సమస్యల సావాసాల ఇది వాసాలమర్రి వాసాలమర్రి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఎక్కడి సమస్యలు అక్కడే దత్తత అనే పేరుతో సరిపెట్టింది అంతే ఏడాదిలో బంగారు మర్రి అని మాట ముఖ్యమంత్రి హామీకి రెండేళ్లు పూర్తి ఆదర్శ గ్రామంపై ప్రణాళిక సర్వేకే సరి రోడ్డు నిర్మాణం కోసం పాత ఇల్లు కూల్చివేత 200 గజాల స్థలంలో నిర్మాణాల ప్లాను అందరి ఇళ్ల స్వాధీనానికి నిర్ణయం ఎక్కువ స్థలం ఉన్న వారి పరిస్థితి ఏంటి కొత్త లేఅవుట్ కు స్థల సేకరణలో జాప్యం సర్కారుకు నివేదిక ఇచ్చిన స్పందన శూన్యం నేను చెప్పలే వాసాలమారి ప్రజలారా నేను ఆ రోజే చెప్పిన మీకు వాసాలమారి ప్రజలారా నేను ఆ రోజే చెప్పిన మీకు మొత్తం కొట్టి మంచి బాణం కొడితే చక్కగా కొట్టి బ్రహ్మాండంగా రోడ్లు ఇందు కూడా అన్ని పాత తీసి పడేసి కొత్తగా కట్టుకుందాం మీకు నేను చెప్పిస్తా ఈ వాసాల మర్రి ఒక ఏడాది గడిచే నాటికి బి వాసాల మర్రి కావాలి బి అంటే ఏంది బంగారు వాసాల మర్రి బంగారు పోయి బరివాతల వాసాల మరి చేసిండు ఎక్కడికి అక్కడ మొండి గోడలు ఎక్కడి పరిస్థితి అక్కడ ఆగమాగం చేసి కొండపురంలో కూడా కొడుతుంట మళ్ళా ఇండ్లు ముందర ఇది వీళ్ళకి అర్థమైతే నేను చెప్పింది నేను ఆ రోజే చెప్పిన వచ్చినప్పుడే చాలా జాగ్రత్త ఎగిరి పడకూరి గజం గజం దుంకకూరి కేసీఆర్ వచ్చింది ఊరును బాగా ఊరును ఉద్ధరిస్తాను కాసు అందులోకి రోడ్డు వేసుకుంటానికి వచ్చింది అన్నమాట చెప్పిన శ్మశాన వాటిక ఉందని శ్మశాన వాటికలకు పోయినట్టుంది అడంగు వస్తే అని ఈ ఉపాయం కట్టిండు ఇక మళ్ళీ వస్తాయి చూడ్రి మళ్ళీ నాడు వస్తాడు ఇతర ఇతర పనుల వల్ల ఆలస్యం జరిగింది కాస్త ఎంతసేపు చేసేసుకుంటాం అది మళ్ళా వస్తాడు చూడ్రి మళ్ళా ఆకులాగవ దగ్గర అలనేరడు బండు తింటాడు మళ్ళా ఇదే ముచ్చట చెప్తాడు ఈ ఎన్నికలు అయిపోయేదాకా మీకు ఇదే డ్రామా ఇక ఈ రాముడు ఆ చివరి మీరు మీరు ఆ భ్రమలోనే ఉండిపోతారు ఇక కడతాడు ఇక కడతాడు ఒంటే పెదవులకు నాకు ఆశపడ్డట్టు ఉంటది అంటే అందుతుందా ఇగో అది ఓ వెనకబడిన గ్రామం సరైన సౌకర్యాలు లేక అభివృద్ధికి నోచుకోక నిత్యం సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు అటువంటి గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దత్తత తీసుకున్నారు ఇళ్ల నుంచి మొదలుకొని గ్రామంలో సకల సౌకర్యాలు కల్పించి ఏడాదిలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు 150 కోట్లైనా సరే ఖర్చు పెట్టి గ్రామం రూపురేఖలే మార్చేస్తామన్నారు కానీ ఇవన్నీ ప్రకటనలు ప్రణాళికలకే పరిమితం అయ్యాయి ఏడాది కాదు కదా రెండేళ్లు గడుస్తున్న గ్రామానికి ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు ఒక్క రూపాయి పైసలు కూడా ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా దారుణం అసలు ఇప్పుడు మరి ఆయన ఆయన ఏమంటాడు మరి ఎంపీటీస్ గారు ఎంపీటీస్ గారు మాట్లాడదాం మీ మండలేనేమో మీ మండలేమేనేమో నా దోస్తు తుర్కపల్లి మండలేగా మా మేనమా ఊరా మేనమా ఊరా నిద్ర వేయండో చెప్తాడు మావాడు ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ ఫోన్ అయితే ఎత్తుతూ నా ఫోన్ ఎత్తవా ఎంపీటీసీ ఆడ ఎంపీటీసీ గారు వాసాల మరి అంతర్రాష్ట్ర బదిలీలా అటు అటు ఇటు జాప్యం ఏపీ నుంచి తెలంగాణకు నేను ఈ వాసాల మరి గురించి ఆయన్నే చెప్పిన ఎస్ ఇది కాదన్నా దీని కథ వేరే దీని లెక్క వేరే అని చెప్పిన వచ్చే పాయే సారు మీరు మా ఇంటికి రావాలి మా ఇంటికాడ ఆశీర్వాదం మాది గునే పెంకలు సార్ అని సర్పంచ్ మా ఇంటికి రావాలని మావాడు మీకు తెలియదు ఇక కేసీఆర్ గురించి బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్ సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్ వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్ సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్